చిన్న నెత్తలండి. మనం ఇంట్లో పేటేసుకుని బయట కూర్చుని చేయవసరం లేదండి. ఇలాగా స్టూల్ మీద పెట్టుకుని కుర్చీ చేసుకునండి. ఇలా కట్ చేసుకోవచ్చండి. సిజర్ తోటి ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో. ఫస్ట్ ఇలా తలదక్క కట్ చేసుకుంటామండి. చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేసుకుని తాక కట్ చేసుకుని ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత అండి ఈ కడుక్కోవడం కూడా చాలా ఈజీ అండి. కొంచెం వాటర్ వేసేయండి, ఉప్పు వేసి వేస్తే పొలుసు కూడా వచ్చేస్తుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి చిన్న చిన్న నెత్తళ్ళు. మనం ఇంకా మార్కెట్లో చేయించుకోవాల్సిన లేదండి, ఇంట్లో కట్ చేసుకోవచ్చు. మనం చాలామంది చేసుకోవడం రాక కొనుక్కోరు, కానీ ఇది ఆరోగ్యం చాలా మంచిదండి. నెత్తళ్ళు మంచిది. ఇందులో మామిడికాయ కూడా వేసుకుని వండుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాంసం కూరలా వండుకుంటే బాగుంటుందండి. ఇది మసాలా పెట్టుకుని చింతపండు వేసుకోకూడదండి. చింతపండు మాత్రం వేసుకోకూడదండి, వేసుకుంటే మామిడికాయ వేసుకోవాలండి. లేకపోతే మాంసం కూరలాగా ఎగిరికూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నెత్తళ్ళు ఇవి చూడండి ఎంత బాగున్నాయి నీట్గా. ఇవి కొన్ని చేయకముందు ఇలా ఉంటాయండి. ఇలాగా చిజరతోటి మనం ఇలాగా తల భాగాన్ని ఇలా కట్ చేసుకుని తోకను కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా కింద కూర్చుని చేయని వాళ్ళు ఉంటారండి, నడుని ఇప్పుడు కట్టను. అలాంటప్పుడు చక్కగా మన ఇంట్లోనే ఇలా కుర్చీ చేసుకుని ఏదైనా చిన్న స్టూల్ వేసుకుని ఇలా కట్ చేసేసుకోవచ్చు. చేసుకోవడం ఈజీగా ఉంటుందండి. మీరు చేసుకోలేక చాలామంది కొనుక్కోరు నెత్తళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో.